హలో అండి, ఈరోజు బాదం మిల్క్ షేక్ని హెల్దీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 15 నుండి 20 దాకా బాదంలను రాత్రి నానబెట్టుకుని పొట్టు తీసుకుని ఈ విధంగా పెట్టుకున్నాను. పటిక బెల్లాన్ని 2-3 స్పూన్ల దాకా తీసుకున్నాను. బ్లెండర్లో మనం నానబెట్టుకున్న బాదంలను వేసుకున్నాను, పటిక బెల్లాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. తగినంత వాటర్ని యాడ్ చేసుకుని బాగా బ్లెండ్ చేసుకుంటున్నాను. బాదం మిల్క్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాస్లో మనకు సరిపడినన్ని బాదం మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. రాత్రి నానబెట్టుకున్న సియా సీడ్స్ని కూడా 2 నుండి 3 స్పూన్ల దాకా యాడ్ చేసుకున్నాను. వీటిని బాగా కలుపుకొని చల్లగా సర్వ్ చేసుకోవడమే. ఇవి పిల్లల నుండి పెద్దల దాకా ఎవరైనా తీసుకోవచ్చు. ఇది స్టమక్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, డి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్రయత్నించి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.